But other countries also they have spread it. AP సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో తన ఛాంబర్ లో జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి పోలవరం ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అది ఏపీకి వరం అని చెప్పారు. జలవనరుల శాఖ మంత్రిగా తనకు జగన్ మంచి అవకాశం ఇచ్చారని వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తారని అంబటి అన్నారు. దానికి అవకాశం కలిగినందుకు సంతోషపడుతూ ఉన్నాను. ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంలో రెండు ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. అది ఒకటి గండికోట టు పైడిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓఎండ్ఎం గ్రాంట్ కింద గత సంవత్సరం 21-22కు సంబంధించి అంతకు ముందున్న కొంత బ్యాలెన్స్ వర్క్కి సంబంధించి మెయింటెనెన్స్ కోసం 404.70 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక సంతకాన్ని, మరొకటి మద్దువలస ఫేజ్ 2 కెనాల్ శ్రీకాకుళం డిస్టిక్లో, పూర్వం శ్రీకాకుళం ఇప్పుడు బహుశా అది విజయనగరంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది, దానిలో 5 కిలోమీటర్లు కాలువ తవ్వడానికి 26.09 కోట్ల గ్రాంట్ చేస్తూ దాన్ని సీఎం గారి అప్రూవల్ కూడా పంపించడం కోసం ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా ఫార్మల్గా ఈ రెండు ఫైల్స్ మీద ఇవాళ ఛార్జ్ తీసుకుంటున్నాను కాబట్టి సంతకం చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక మంచి చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నాయకులు